హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో హెయిర్ లైన్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా టఫ్ ప్రాసెస్ హెయిర్ లైన్ మార్కింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇంపార్టెంట్ ప్రాసెస్ కూడా హెయిర్ లైన్ మార్కింగ్ ఫోర్ మంత్స్లోనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ కూడా మనం చూడగలుగు చాలామంది డౌట్ ఎలా ఉంటుందంటే బ్యాక్ సైడ్ డోనర్ ఏర నుంచి గ్రాఫ్ట్ తీస్తారు కదా ఆ ప్లేస్లో మళ్ళీ హెయిర్ రికవర్ అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు మనకు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్లో అతి ముఖ్యమైన ప్రాసెస్ ఏదైనా ఉందా అంటే అది హెయిర్ లైన్ ప్రొసీజర్ అనమాట ఎందుకంటే మన లుక్ని డిసైడ్ చేసేది హెయిర్ లైన్ పార్టే మనం చూడగానే ఫస్ట్ ఏది కనిపిస్తుంది లైన్ కనిపిస్తుంది సేమ్ అలానే హెయిర్ లైన్ కనుక మనకు పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా గీసి పర్ఫెక్ట్గా సర్జరీ చేస్తే మన రిజల్ట్ కూడా మన లుక్ కూడా చాలా న్యాచురల్గా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి నేను పదే పదే ఎందుకు చెప్తున్నా ఎక్స్పీరియన్స్ డాక్టర్తోనే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి ఎక్స్పీరియన్స్ క్లినిక్కే మనం వెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అండ్ ఎంచుకునే టెక్నిక్ కూడా మంచిదై ఉంది మనకు న్యాచురల్ రిజల్ట్ ముఖ్యం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో హెయిర్ లైన్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్తో మనం సర్జరీ చేయించుకొని ఎక్స్పీరియన్స్ డాక్టర్తో హెయిర్ లైన్ మార్కింగ్ గీయించుకుంటే తప్పకుండా మనకు న్యాచురల్గా కనిపిస్తుంది ఎందుకంటే మన హెడ్ స్ట్రక్చర్ని బట్టి మనకి ఎన్ని గ్రాఫ్ట్ పడతాయి ఇతనికి ఆల్మోస్ట్ ఫోర్త్ టు ఫిఫ్త్ గ్రేడ్ బాల్నెస్ అంటే చాలా ఎక్కువ గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేయాల్సి ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని హెయిర్ లైన్ మార్కింగ్ గీయాల్సి వస్తుంది అలా కిందికి కాదు అలా పైకి కాదు తన హెడ్ ఏ విధంగా అయితే సరిపోతుందో ఆ విధంగా అడ్జస్ట్ చేసి గీయాలి గీయాల్సి వస్తుంది బ్యాక్ సైడ్ ఉండే డోనర్ ఏరియాని కూడా చూసుకోవాలి అనమాట మనకు ఎన్ని గ్రాఫ్ట్ దొరుకుతాయో ఆ గ్రాఫ్ట్ని బట్టి హెయిర్ లైన్ మార్కింగ్ మన స్ట్రక్చర్కి సెట్ అయ్యే విధంగా గీయాల్సి వస్తుంది కాబట్టి చాలా టఫ్ ప్రాసెస్ హెయిర్ లైన్ మార్కింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇంపార్టెంట్ ప్రాసెస్ కూడా హెయిర్ లైన్ మార్కింగ్ ఈ మొత్తం దృష్టిలో పెట్టుకొని డాక్టర్ అయితే ఇక్కడ హెయిర్ లైన్ మార్కింగ్ గీయడం జరుగుతుంది ఇతని హెడ్ ఫోర్త్ టు ఫిఫ్త్ గ్రేడ్ బాలనెస్ కాబట్టి కొద్దివరకు పైకి గీసినప్పటికీ న్యాచురల్గా కనిపించేలా డిసైడ్ చేసి ఇతనికి మార్కింగ్ అయితే గీయడం జరిగింది మీరు గమనించవచ్చు ఇతను గీసే మార్కింగ్ చాలా టైం పట్టింది చూడొచ్చు హెయిర్ లైన్ మార్కింగ్ గీసిన తర్వాత పైకి అనిపిస్తుందేమో కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా న్యాచురల్ రిజల్ట్ అయితే ఇతనికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ బాల్నెస్ ఉంది కాబట్టి అన్ని గ్రాఫ్ట్ మనకు అవైలబిలిటీలో ఉండవు అండ్ డెన్స్గా ఇంప్లాంట్ చేయాలి కాబట్టి ఆ హెయిర్ ని మార్కింగ్ని ఎంచుకున్నారనమాట కానీ ఈ హెయిర్ లైన్ మార్కింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే ఉండాలి పైకి మనకు అని చెప్పి అనుకుంటారు కానీ ట్రాన్స్ మన న్యాచురల్ హెయిర్తో కంపేర్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ హెయిర్ మరీ అంత డెన్స్గా అయితే ఉండవు కాబట్టి ఎక్కువ కిందికుంటే న్యాచురల్ లుక్ కోల్పోతాం అనమాట కా అది దృష్టిలో పెట్టుకునే డాక్టర్ అయితే హెయిర్ లైన్ ఇతనికి మార్కింగ్ గీయడం జరిగింది చాలా పర్ఫెక్ట్ మార్కింగ్ అయితే ఇతనికి రావడం జరిగింది ఇంకా ఇతను లైన్ మార్కింగ్ గీసేటప్పుడు ఇతను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మనకు ఇంతవరకు ఇంకా కిందికి గీస్తే బాగుండు ఇలా కన్వర్షన్ కూడా జరిగింది ఆ కన్వర్షన్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను హెయిర్ అండ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత మనకు మిగతా ప్రాసెస్ ట్రిమ్మింగ్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ మొత్తం నేను వీడియో పెట్టదలుచుకోలేదు ఈ స్ప్లిట్ స్ప్లిట్ మేకింగ్ ఈ స్ప్లిట్ మేకింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇతనికి బిగ్ ఎఫ్యూ కాబట్టి మంచి ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి స్ప్లిట్ మేకింగ్ చేయడం జరిగింది తర్వాత ఇంప్లాంటేషన్ ప్రాసెస్ మీరు చూడొచ్చు ఇంప్లాంటర్స్ అయితే వాడుతున్నారు ఆ ఇంప్లాంటర్స్ వల్ల అండ్ చేసిన స్ప్లిట్ మేకింగ్లో కూడా మనకు చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా రావడానికి మంచి ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తారు కాబట్టి ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా ఇంప్లాంటర్ వాడతారు కాబట్టి చాలా న్యాచురల్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది బిగ్ ఎఫ్యులో కాబట్టి ఇతనికి బిగ్ ఎఫ్యు అయితే చేయడం జరిగింది వరకు అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇతనికి టూ డేస్ టైం అయితే తీసుకున్నారు ఎందుకంటే వెళ్ళిన సమయం కూడా చాలా లేట్ కాబట్టి టూ డేస్ సమయం అయితే తీసుకున్నారు తరువాత మీరు సెకండ్ డే ప్రాసెస్లో కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది ఇంప్లాంటేషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేయడం అయితే జరిగింది తప్పకుండా ఇతనికి మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఫోర్ మంత్స్ రిజల్ట్ మనం కనుక గమనిస్తే ఫోర్ మంత్స్లో ఇతనికి ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది చాలా తక్కువ రిజల్టే ఇంకా ఎక్కువ రావాలి ఎందుకంటే ఇతని హెడ్ చాలా తినుంది కాబట్టి అంత రిజల్ట్ అయితే రావడం జరిగింది కొంతమందిలో ఫోర్ మంత్స్లోనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ కూడా మనం చూడగలుగుతాం ఇతని హెడ్లో గ్రాఫ్ట్ అండ్ ఉన్న ఫాలిక్యుల్స్ కూడా అంటే ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు తిన్నైంది కాబట్టి ఇతని రిజల్ట్ అయితే నిదా స్లోగా రావడం జరుగుతుంది ఎవరి కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు మనకు కంప్లీట్ రిజల్ట్ రావడానికి ఎయిట్ టు ట్వల్వ్ మంత్స్ వరకు టైం పడుతుంది ఇతనికి ఇంకా కొన్ని మంత్స్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్లో ఇతనికి పర్ఫెక్ట్ రిజల్ట్ మనం చూడగలుగుతాం హెయిర్ లైన్ కూడా మీరు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా కూడా గమనించవచ్చు డోనార్ ఏరియా కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది అనమాట చాలామంది డౌట్ ఎలా ఉంటుందంటే బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా నుంచి గ్రాఫ్ట్ తీస్తారు కదా ఆ ప్లేస్లో మళ్ళీ హెయిర్ రికవర్ అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు మాక్సిమం మనకు బ్యాక్ సైడ్ రూట్తో సహా తీస్తారు కాబట్టి మళ్ళీ మనకు హెయిర్ అక్కడి నుంచి రాదు కానీ మనకు తక్కువ గ్రాఫ్ట్ తీసి మాత్రం బ్యాక్ సైడ్ నార్మల్గానే కనిపిస్తుంది మరీ ఎక్కువ గ్రాఫ్ట్ తీస్తే మనకు థిన్గా అనిపించవచ్చు కానీ చూసే వాళ్ళకు అలా అనిపించింది ప్రజెంట్ మనం చూస్తుంది ఇతని ఫోర్ మంత్స్ రిజల్ట్ మాత్రమే ఇంకా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్ తర్వాత ఇతనికి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది డెఫినెట్గా వీడియో చేయడానికైతే ట్రై చేస్తా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరివన్నో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఈజ్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్ టేకెర్ ఆల్సో బా ఎవరో వెళ్ళే ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ ఆట్